నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను వలి. ప్రస్తుతం లైవ్లో జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు. వారితో మాట్లాడదాం. పుల్లారావు గారు నమస్తే సార్. నమస్కారం. నమస్కారం పుల్లారావు గారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జారీ కింద పడ్డారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఆయనకి శస్త్రచికిత్స కూడా జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. వారు త్వరగా కోలుకోవాలని కోరుకుందాం సార్. ఇక రాజకీయ కార్యాచరణకు సంబంధించి మనం ఒకసారి మాట్లాడుకుంటే, ఆయన ఈ ఎన్నికల్లో ఓడిపోయారు, ప్రతిపక్షానికి పరిమితం అయ్యారు. ఆయన రాజకీయ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది సార్? ఆయన ముందున్న ఆప్షన్లు ఏంటి అంటే ఎలాంటి సమాధానం వస్తుంది? ఆయన మీద ఆధారపడి ఉంటుంది. ఆయన ఎలా వర్కౌట్ చేస్తాడు, ఆయన ఆలోచన ఏంటి, బెదిరిపోతాడా, మండిగా ఉంటాడా, మిస్టేక్స్ కొన్ని చూసి నేర్చుకుంటాడా, కరెక్ట్ చేస్తాడా, ఆయన మీద ఆధారపడి ఉంటుంది. ఎవరు ఫ్యూచర్ వాళ్ళ చేతిలో ఉంటుంది. ఆయనకి ఇదో పెద్ద పరీక్ష. దాదాపు ఆయన 45 సంవత్సరాల కెరియర్లో ఇలాంటి పరిస్థితి ఆయన ఎప్పుడు ఫేస్ చేయలేదు. చక్కగా 85లో ఎమ్మెల్యే అవ్వడం, అప్పటి నుంచి 2023 వరకు సాఫీగా ఉన్నది. ఎమ్మెల్యే, మంత్రి, డిప్యూటీ స్పీకర్, యాజిటేషన్ నాయకుడు 2000 నుంచి దాదాపు 2014 వరకు. యాజిటేషన్ అయితే నీకు బాధ్యత ఉండదు. నేను పోరాడుతున్నాను కదా, తెలంగాణ రాని అని చూద్దాం అని చేద్దాం. శుభ్రంగా అధికారం వచ్చింది 2014లో, 10 సంవత్సరాలు చేశారు. ఇప్పుడు పరీక్ష ఫెయిల్ అవుతాడనేం లేదు, పరీక్ష పాస్ అవ్వచ్చు. అది ఆయన చేతిలో ఉన్నది. రాజకీయాల్లో వచ్చింది ఏంటంటే, చాలా పెద్ద ప్రొఫెసర్ రాజకీయ నాయకుడు ఇంగ్లాండ్లో 60 సంవత్సరాల క్రితం ఈనాక్ పావెల్ అన్నాడు, రాజకీయం అంతా మొత్తానికి ఆఖరి దశలో ఫెయిల్ అయిపోతారు ప్రతి పాలిటీషియన్ అన్నాడు. పివి నరసింహారావు, రాజీవ్ గాంధీ, దేవేగౌడ, వాజ్పేయి, మన్మోహన్ సింగ్ అందరూ ప్రధానమంత్రులు చేశారు, అందరూ ఓడిపోయారు, తర్వాత మళ్ళీ రాలేకపోయారు. కొంతమంది ముఖ్యమంత్రులు తిరిగి వస్తూ ఉన్నారు, జయలలిత, కరుణానిధి. సో ఇవన్నీ ఉదాహరణలు, ఇటు ఉన్నాయి అటు ఉన్నాయి, ఆయన చేతిలో ఉన్నది. ఆయన ఏ రకంగా ఆలోచిస్తారు, మంచి ఆలోచన ఉన్నదా, తొందరపడి చేయకూడదు, తొందరపడి మార్పులు తేయకూడదు, బెదిరిపోకూడదు. అది పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి సార్, ఇక 4 నెలల్లో అవి కూడా ఉంటాయి. ఈ ప్రభావం ఎట్లా ఉంటుంది సార్? ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు, ఇప్పుడు కాంగ్రెస్ బాగా చేస్తే ఈ 4 నెలల్లో చెప్పిన పథకాలన్నీ కూడా అమలు చేసుకుంటూ పోతే ఈ ఇంపాక్ట్ ఉంటుందంటారా? ఈ పథకాలన్నీ అమలు చేస్తారు, ఎవరు ఆఫ్ చేయలేరు. ఎందుకంటే ముందు 6 నెలల వరకు ఎవరైనా నడపచ్చు. తెలంగాణ ఆటో పైలట్లో ఉన్నారు, చాలాసార్లు చెప్పారు. ఆటో పైలట్ అంటే ఎవరు అక్కర్లేదు, పైలట్ లేకుండా ముందరకు వెళ్ళిపోతారు. దేశంలో ఇవాళ 3వ రాష్ట్రం అనుకుంటా 1వ రాష్ట్రం అయిపోతారు. హైదరాబాద్ కూడా 1 సిటీ అవటానికి 50 సంవత్సరాలు పట్టవచ్చు, ఎందుకంటే బాంబే, కలకత్తా, ఢిల్లీ అవి పెరుగుతూ ఉంటాయి కాబట్టి. కానీ ఎక్కడ లేని ఆర్థిక ప్రాస్పెరిటీ ఉన్నది. సో పనులు వస్తాయి, ఇన్కమ్ పెరుగుతుంది, ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. రోజుకి 500 మంది, 1000 మంది కొత్త వాళ్ళు వస్తున్నారు, హైదరాబాద్కి సెటిల్ అవుతున్నారు, చిన్న చిన్న ఫ్లాట్స్ కొనుక్కుంటున్నారు, చిన్న స్థలాలు కొనుక్కుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, పెట్టుబడిదారులు బ్యాంక్ అకౌంట్స్తో 1-5 లక్షలు తీసుకొస్తున్నారు కదా ఇక్కడికి. ఆటోమేటిక్గా వాళ్ళు ఏం కొన్న సేల్స్ ట్యాక్స్ పెరుగుతుంది, జిఎస్టీ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ ఆటోమేటిక్గా పెరుగుతుంది, ఎందుకంటే జనాభా పెరుగుతూ వస్తాం. పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కూడా వస్తాయి, యాపిల్ లాంటివి. అవి ఎవరు ఉన్నదా, ఎవరు లేకపోయినా వస్తాయి. నేను తెచ్చాను అతను చెప్పక్కర్లేదు, మీరు చెప్పక్కర్లేదు, నేను చెప్పక్కర్లేదు. ఆటోమేటిక్ ఆటో పైలట్ శుభ్రంగా తెలంగాణ కొనసాగుతూ పోతుంది అంటారు. ఎక్కడ ఆగే పరిస్థితి ఉండదు. ఎందుకు అవుతుంది? ఇవాళ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఉన్నది హైదరాబాద్, తెలుగు మీడియా ఉన్నది హైదరాబాద్, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ హైదరాబాద్. ఎన్ని ఎఫర్ట్స్ చేసినా వైజాగ్ లేకపోతే విజయవాడ, ఏలూరు లేకపోతే మీ రాజమండ్రి వెళ్తాయా? ఎందుకంటే హైదరాబాద్కు అడ్వాంటేజ్. ఇవాళ భారతదేశంలో కాదు, ప్రపంచంలో కూడా తెలుగు మీడియా ఇండస్ట్రీ 1 నంబర్ 2 ఏదో ఉన్నది. 1,00,000 మంది ఆధారపడుతున్నారు దాని మీద హైదరాబాద్. అలాగే అందువల్ల ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ట్రావెల్కి హైదరాబాద్, అవన్నీ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ప్రజలు కూడా చాలా హార్మోనియస్ పీపుల్, మంచి వాళ్ళు, మంచిగా ఉంటారు. అంటే సార్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అది జరిగిపోద్ది, సంక్షోభంలో కూరిగిపోద్ది, మళ్ళీ పాత రోజులు వస్తాయి, ఇవన్నీ ఒక పొలిటికల్ విమర్శలుగానే చూడాలంటారు. ఇప్పుడు నేను చెప్పేది 5 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు చేస్తారు. బస్సు ఫ్రీగా అంటారు, ఎల్లుందా? ఆల్రెడీ బస్సు ఆర్టీసీ వాల్యూ ఎంత, వాళ్ళ ఆఫీసులు, వాళ్ళ స్థలాలు అన్ని కలిపి 20,000 30,000 కోట్లు ఉంటాయి. బస్సులు ఉన్నాయి 1,000 2,000, అవి వెంటనే అని మార్చక్కర్లేదు కదా.
స్పేర్ పార్ట్స్ టైర్స్ ట్యూబ్ చేస్తూ ఉంటే అలా నడపచ్చు 5 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ లేకుండా. సో అవి ఫ్రీ చేస్తా, ఇంకోటి ఫ్రీ చేస్తా. ఈ ఫార్మర్స్కి రైతు బంధువు అన్నారు 5 ఎకరాలు 3 ఎకరాలు పైన ఉన్న వాళ్ళు అందరినీ పేద తీసేస్తారు, ఎందుకంటే ఆ డబ్బు తీసి వీడికి వాడికి పంచుదామని ఏది చేస్తారు, బడ్జెట్లో కొంచెం మానేస్తారు. అంటే పథకాల పేరుతో ఇంకా దాని కింద విధి విధానాలు నిబంధనలు అన్ని వస్తాయంటారు వరుసగా. వస్తే చేసేస్తారు, పథకాలు చేయటం కష్టం కాదు. కానీ ప్రజలు పథకాలకే ఓటేస్తానంటే కేసీఆరే గెలవాలి కదా, అది ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గెలవాలి కదా, గెహ్లోట్ రాజస్థాన్లో గెలవాలి కదా, అంతా ఫ్రీ ఇచ్చాడు కదా, అంతా ఫ్రీ. అసలు సెల్ ఫోన్స్ ఇచ్చాడు, మోటార్ సైకిల్స్ ఇచ్చాడు, ఇది ఇచ్చాడు, డబ్బు ఇచ్చాడు, అది ఇచ్చాడు, ఫ్రీ ఫెయిల్ ఎటు ఫెయిల్ అయిపోయారు. వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ వ్యవహారం, వాళ్ళు ఎలాగున్నారు, కేసీఆర్ ప్రవర్తన కావాలా, కాంగ్రెస్ బీజేపీ నేషనల్ పార్టీ ఇదాలు ఎక్కడో వెళ్ళి హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళి కూర్చొని ఆర్డర్స్ తెచ్చుకోవాలి, ఓవరాల్లాగా అయిపోయినాయి అని వస్తాయి. అది కేసీఆర్ ఎలా, ఇప్పుడు కేసీఆర్ గారికి పడిన ఈ దెబ్బ నుంచి కోలుకుని ఇంకొంచెం మంచిగా ముందుకు పోవడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయంటారు, ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుందంటారు మీ విశ్లేషణ? ఫస్ట్ ఆయన ఎక్కువ మారకూడదు, ఆయన ఆయనకున్న బ్రాండ్ ఆయన మెయింటైన్ చేసుకోవాలి. ఏదో మొన్న ఎలక్షన్ టైంలో వెళ్ళి టీ కొట్లో నిలబడి టీ తాగాడు, అది సిగ్నల్ వచ్చింది ప్రజలకి ఈయన భయపడుతున్నాడు అని. ఆయన బ్రాండ్ ఒక రకంగా ఉన్నది, జయలలితకి బ్రాండ్ ఉండేది కదా, ఎవరినైనా కలిసిందా, ఇంట్లో నుంచి బయటకు వచ్చిందా, మంత్రులు కూడా మాట్లాడటానికి ఆయన మహామహంగా మంత్రి వచ్చి నిలబడటానికి కూడా లేరు, క్యాబినెట్ మీటింగ్లో వింటారు పోతా. ఎన్నిసార్లు ఎలక్షన్ గెలిచింది, ఎంజీఆర్ ఏం చేసేవాడు? సో ఇదంతా బోగస్, ఎందుకంటే పరిపాలనలో మిస్టేక్స్ చేశారు కాబట్టి కేసీఆర్ ఉన్నాయి, కొన్ని తప్పులు కూడా పర్సనాలిటీ అన్నీ ఉన్నాయి, అవన్నీ మీద ఉన్నాయి. అలిగేషన్స్ కాసుకోలేకపోయాడు, వంశాలు వంశాలు అంటే ద్రావిడ్ గారిని కూడా వంశాలు అంటున్నాడు, ఆయన వంశ కాదా, ఆయన కాసుకోలేకపోయాడు, ఆ కర్ణాలు అన్నీ ఉన్నాయి, తిరుగుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఆయన తగ్గిపోకూడదు, ఏదో ఓడిపోయాను పారిపోతున్నాను నేషపోయి జాగ్రత్తగా బయటికి ఒక నెల 2 నెలల పైకి రావాలి. మూడోది ఏంటంటే కాంగ్రెస్ పార్టీని విమర్శించకూడదు, అది చేసే తప్పులు చేయనివ్వాలి, రోజు వచ్చి నువ్వు ఆ తప్పు చేస్తావు ఈ తప్పు చేస్తావు అని దిద్దుకోడు, ఊరుకో మాట్లాడొద్దు, నీ పన్ను చేసుకో, వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ 5-6 సీట్లు గెలిస్తే చాలు కేసీఆర్ ఫినిష్డ్, ఏదో అక్కర్లేదు, 5-6 సీట్లు గెలిస్తే నేను ఉన్నానని చెప్పుకోవచ్చు బీజేపీతో. 88 స్థానాలు సాధించిన 2018లో ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 3 గెలిచింది, బీజేపీ 4 స్థానాలు గెలిచింది. ఇప్పుడు ఓడిపోయిన ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువ స్థానాలు గెలిచే పరిస్థితి ఉందా? ఎక్కువ కాదు, 4-5 అన్నా, కొన్ని సీట్లు వస్తే చాలు, ఆయన ఉన్నారని చెప్పుకుంటే చాలు, కొత్త లీడర్స్ తెచ్చుకోవాలి, కొంతమంది ఎమ్మెల్యేలు పారిపోతారు అధికారం కోసం వచ్చిన వ్యాపారస్తులు వాళ్ళు నవ్వుతో పారిపోతారు, పట్టించుకోకూడదు, కొంచెం కేర్ఫుల్గా మేనేజ్ చేసుకోవాలి. ఆయన ఏంటంటే తగ్గిపోకూడదు, పెరగకపోయినా పర్వాలేదు, మెయిన్ థింగ్ ఒక హార్బర్ లాగా ఉండాలి, వచ్చేవాళ్ళు రాలే పోయేవాళ్ళు పోతారు చేస్తూ ఉండాలి. ఫ్యూచర్ వచ్చిన తర్వాత 2 నేషనల్ పార్టీస్, 2 ఢిల్లీ వెళ్ళి ఆర్డర్లు తీసుకోవాలి, నరేంద్ర మోడీ గారు, అమిత్ షా, నడ్డా, లేకపోతే 3 గాంధీలు, లేకపోతే వాళ్ళ సెక్రటరీలు ఫోన్ చేస్తే సీఎం పరిగెత్తాలి. అదంతా ప్రజలకు మెల్లిగా పోర్ట్రే చేయాలి. ఆయన సలహాదారుడు అయితే చెప్తున్నాను, కొన్ని విషయాలు మార్చుకోవాలి, ఎక్కువ మార్చుకోవద్దు, లిమిటెడ్ వార్ చేయి, కాంగ్రెస్ ఇక్కడ ఒపోనెంట్ నీకు, కాంగ్రెస్ పార్టీని ఎలా ట్యాకిల్ చేయాలో కేర్ఫుల్గా ఆలోచించు, ఊరికనే విమర్శించు, విమర్శించే కొద్దీ ముఖ్యమంత్రికి ఇంపార్టెన్స్ వస్తాయి, వెయిట్ చేయి, వెయిట్ చేయి, నీకున్న గుడ్వెల్ ఉన్నది ప్రాంతీయ పార్టీగా, కేర్ఫుల్గా ప్లాన్ చేయాలి. ఈవేళే ఈ జబ్బుకి ఒక సొల్యూషన్ ఒక కాగితం మీద ఉన్నదా లేదు పొజిషన్ స్టడీ చేసి చేయాలి, కొత్త వర్గాలు తెచ్చుకో, సెటిలర్స్తో మంచిగా ఉండు, అందరితో మంచిగా ఉండు, కానీ పూర్తిగా మారిపోవద్దు, నీ బ్రాండ్ను పాజ్ చేసుకోవద్దు. ఏదో మళ్ళీ మిగతా పాలిటీషియన్ లాగా రోడ్ సైజ్ మీద వెళ్ళటం, కాగలెన్స్ కొట్టడం, వాళ్ళు ఇచ్చిన బీడీలు ఏదేది ఏదో తింటాం అయ్యి అని చేయటం మానుకున్నా, నీ డిగ్నిటీ మెయింటైన్ చేసుకో, మెల్లిగా ఆలోచి, మంచి రిపోర్ట్ తెప్పించుకో, ఎంత ఓడిపోయావు ఆనెస్ట్ మ్యాన్తో, నాటు మేధావులు కొంచెం దూరం ఉంచుకో, నాటు మేధావులు అంటే బాగా పొగిలే వాళ్ళు ఎక్కువ ఉంటారు చుట్టూరు అధికారంలో, ఎక్కువ ఉంటే ఈ నష్టం జరిగిందంటారు. అందుకే బాగా అందరి దగ్గర, కొత్త ముఖ్యమంత్రి దగ్గర లేరా, ఆల్రెడీ చేరారు, ఏవో ఇదిగో ఇంద్రుడు చంద్రుడు అంటా ఉంటే అది గాంధీస్కే నొప్పి వస్తుంది, ఈ విజయం మేము తేలేదా, రేవంత్ రెడ్డి తెచ్చేదా అని వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు. అంతకుండా 2 రోజులు ఆలస్యం చేశారు స్వేరింగ్, 4వ తారీఖు ఏదైనా చేశారు, మీ లెక్క ఏంటి అని చూపెడతానికి, ఎవరికి ఇష్టం ఉంటుంది,
అది కేర్ఫుల్ గా డీల్ చేసుకోవచ్చు. ఫ్యూచర్ ఉన్నది, ఫ్యూచర్ ఏం పోలేదు. సరే, ఇప్పుడు వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పాత్ర ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు ఆయన టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మార్చారు, జాతీయ పార్టీగా అని చెప్పుకున్నారు. కొన్ని రాష్ట్రాల్లో అయితే చేరికలు కూడా జరిగినాయి, మనకు తెలిసిన విషయమే. ఇప్పుడు ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం ఉంటుంది, ఈ బీఆర్ఎస్ పాత్ర ఏ విధంగా ఉంటుంది, ఈ ఓటమి అనేది ఎట్లా ఇంపాక్ట్ ఉంటుంది జాతీయ స్థాయిలో? గెలిస్తే మొన్న కేసీఆర్కు ఎంత 46 ఎన్నో ఎంతమంది 40 ఎమ్మెల్యేలు వచ్చారు అనుకుంటా, వాళ్ళు కనుక ఇంకో 40 46 వచ్చారు మొన్న, కొద్దిగా పెరుగుంటే గవర్నమెంట్ అతందే కదా, ఇంకో 5 సీట్లు వచ్చి ఉంటే బీజేపీకి 5 సీట్లు వచ్చి ఉంటే ఫినిష్. చాలా నేరోగా పోయాడు, మిస్కాల్కులేషన్, పరిపాలనలో అర్థం చేసుకోలేదు. అంత ఎంత మేధావులైనా అంతే అవుతుంది ఆఖరి. ఓటమికి ఎన్నో కారణాలు ఉంటాయి, కారణాలు గెలుపు కూడా కారణాలు ఉంటాయి. సో ఓటమికి ఒక కారణం లేదు, ఆయన చూసుకోవాలి, నేర్చుకోవాలి, చేయొచ్చు. లోక్సభ ఎలక్షన్స్కి కేర్ఫుల్గా 5 6 సీట్లు వస్తే ఫినిష్. 5 6 సీట్లు ఎలా ఓడించాలి, సూటబుల్ క్యాండిడేట్స్ పెట్టాలి, కేర్ఫుల్గా రహస్యంగా వర్కౌట్ చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీని ఎక్కడ ఓడించాలి, రహస్యంగా కాంగ్రెస్ పార్టీ విరోధీలు స్నేహితులు అందరితో టచ్లో ఉండాలి. సో ఇది ఒక స్ట్రాటజిక్గా వ్యూహత్మకంగా చేయాలి. చేస్తే ఆయనకి మళ్ళీ మళ్ళీ 3-4 MPs వస్తే చాలు, మళ్ళీ ఉన్నాడు అందరూ జనం వస్తారు. ఇది పెద్ద అదృష్టవంతుడు. 6 నెలల్లో మళ్ళీ ఒక ఛాన్స్ వస్తుంది, ఆయనకి ఛాన్స్ వస్తుంది. గట్టి వాళ్ళు నిలబడితే గెలుస్తారు, అందువలన మంచి అవకాశం ఉన్నది. నేనేమి ఆయన చాప్టర్ అయిపోయింది అనుకోవట్లేదు, పుస్తకం అయిపోయింది అనుకోవట్లేదు, బట్ ఫ్యూచర్ కానీ ఆయన చేతిలో ఉన్నాడు. ఎలా రియాక్ట్ అవుతాడు, ఎలా చేస్తాడు, బాగా ఆలోచించాలి, బెదరకూడదు, కొన్ని మార్పులు తెచ్చుకోవాలి, ఆ మార్పులు ఆయన దేవాలి, ఇవన్నీ ఉన్నాయి. చేస్తాడా లేదా పోరాటం అనేది ఆయన ఆయనలోనే ఉంది కాబట్టి, మనం ఉద్యమం కూడా చూసాం కాబట్టి, ఎంత స్ట్రాంగ్గా త్వరగా మేలుకొని ముందుకెళ్తారనేది కూడా చూడాలి. స్ట్రాంగ్ కాదు, కొంచెం టైం ఇవ్వాలి గవర్నమెంట్కి, తప్పులు చేసే టైం ఇవ్వాలి, తప్పులు చేయనివ్వాలి, తప్పులు చేసే విధానం కూడా చూపెట్టాలి. ఒకటి రైతు బంధువుని కట్ చేస్తారు వాళ్ళు 100%, అది వ్యతిరేకించాలి, అందరికి ఇవ్వాలి. అది మాత్రం చెప్పాలి, ఏ స్కీమో అందరికి వర్తించాలి, ఆ స్కీమే ఆనెస్ట్గా జరుగుతాయి. కొన్ని ఉన్నాయి కానీ ప్రతి పథకానికి కూడా కొన్ని నిబంధనలు ఉంటాయి కదా సార్, ఎవరు లబ్ధిదారులు, ఎవరు అర్హులు, ఇవన్నీ తెలుస్తారు కదా? తెలుస్తారే ఉన్నది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే రైతు బంధువుని తగ్గిస్తారు, ఎందుకంటే రైతు కూలీలకు ఇస్తాం, కౌలుదారులకు ఇస్తామని రైతు బంధువుని ఇప్పుడు వచ్చే ఇస్తారు. ఇంతకెవరు బడ్జెట్లో డబ్బు ఉన్నది, మిగతా యాప్ చేస్తారు, ఇస్తారు. మేము ఇచ్చేమంటారు, 5 గ్యారంటీలు చేస్తామంటారు, నెక్స్ట్ ఏ 5 గ్యారంటీలు చేయాలి? ప్రజలకి గ్యారంటీలు మీద వెళ్తారా? గ్యారంటీలు ఇస్తామంటే చేసేస్తారా? మీరు చేస్తారా, నేను చేస్తాను, ఆలోచిస్తారు కూడా. ఇదంతా మన సొమ్ము మనకు పడేస్తున్నాడు, నాశనం చేస్తున్నాడు. చూద్దాం సార్ భవిష్యత్తులో కేసీఆర్ గారి కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది, ప్రతిపక్ష పాత్ర ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.